హల్లెలూయా. గుడ్ మార్నింగ్. మరొక రోజు మన ప్రభు మనకు అనుగ్రహించినందుకు ఆయన్ని స్తుతులు చెల్లిస్తూ ఆయన మాటలు నేర్చుకుందాం. రండి, చిన్న ప్రార్థన. పరిశుద్ధుల నీకు వందనములయ్యా. మరొక రోజు నీ సన్నిధిలో కూడి ఉంటుండగా ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి ఈ లైవ్లో జాయిన్ అవుతున్నారో, ఈ మాటలు వింటున్నారో, ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు, పరిశుద్ధాత్మ ద్వారా నీ మాటలు మా హృదయాలకు సేద తీర్చినట్లు, మాకు నేర్పించినట్లు, ఈ జీవితంలో బ్రతకటం ఎలా అని నేర్చుకున్నట్లు మాకు సహాయం చేయమని క్రీస్తు నామంలో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఎలా ఉన్నారండి? బ్రతుకు భారమైందా? బ్రతుకు భారమైపోతుంది కదా. జీవితం దినదినానికి గందరగోళాలుగా మారుతుంది కదా. మరి ఆర్థికంగా ఇబ్బందులు, కుటుంబ సమస్యలు, అనారోగ్య పరిస్థితులు, అసమాధానము మనుషుణ్ణి, తృప్తి లేని స్థితి మనిషిని పట్టి పీడిస్తుంది. అందుకే మనుషుడు విసిగిపోతున్నాడు. మనం అనుకుంటాం ధనవంతులకి ఏం బాధలు లేవని, వాళ్ళ బాధలు వాళ్ళకి ఉంటాయి. పేదోడి బాధ ఆకలి బాధ అయితే ధనవంతుడి బాధ మరొక బాధ, ఉన్నోడికి ఉన్న బాధ, లేనోడికి లేని బాధ. ఎంత చెట్టుకు అంత గాలి అనేవారు ఇంతగా పూర్వం సామెత ఉండేది. మనిషి జీవితమే కష్టతరమైంది. అయితే మనిషికి కావలసిన ఆదరణ, తృప్తి, సమాధానము దేవుడు ఇవ్వడానికి ఆశిస్తున్నాడండి. మనిషి కొరకే అంతా సృష్టి అంతా చేసి మనిషిని చేశాడు ఆదాముని. అదే సమయంలో గమనించాడు నరుడు ఒంటరిగా ఉండటము మంచిది కాదు, సాటి అయిన సహకారిగా మరొకరు ఉండాలి అని అతని ప్రకటింపుల్లో నుండే. ఏ, ఇంకొక వ్యక్తిని చేయలేడా? కానీ వారిద్దరికీ అనుసంబంధం ఉండాలని, వారిద్దరి మధ్య ఏక బంధం ఉండాలని, వారిరువురు ఏకమై ఉండాలని, వారిరువురు కలిసి పనిచేసి సంతానోత్పత్తిని కలుగజేయాలని, వారిరువురు పనిచేసి భూమిని సాధుపరుచుకోవాలి, దేవుడు చేసిన సృష్టిని అనుభవిస్తూ అది విస్తరింపజేయాలని ప్రభు కోరుకున్నాడు. ఇద్దరుంటే మంచిదైందా అని అడిగితే, ఇద్దరున్నా, ఒక్కడున్నా, వంద మంది ఉన్నా, అందరూ కలిసి ఉన్నా, వారి మధ్యలో ప్రభువు లేకపోతే కుదరదు. ఎందుకంటే మనం అందరం కూడా వ్యత్యాసమైనటువంటి వ్యక్తులుగా ఉన్నాం. మన మనస్తత్వాలు వేరు, మన యొక్క అభిరుచులు వేరు, మన అలవాట్లు వేరు, మన ఇష్ట అయిష్టాలు వేరు. ఇద్దరు ఒక మాటలోకి రావాలంటే అబ్బా, అదే కదండి ఇవాళ సమస్య. ఆమోస గ్రంథం 3:3 ఒక మాట ఉంది చూడండి, సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడతురా. సమ్మతింపకుండా, ఒకరితో ఒకరు సమాధాన పడకుండా, ఒకరితో ఒకరు సామరస్యాన్ని ఉపయోగించుకోకుండా, ఒకరితో ఒకరు ఒకరినొకరు అర్థం చేసుకోకుండా, ఒకరి కొరకు ఒకరు త్యాగం చేయకుండా, ఒకరి కొరకు ఒకరు బ్రతకకుండా, ఒకరి కొరకు ఒకరు తమ ఇష్టాలను వదిలిపెట్టకుండా, ఒక మాటలోకి రాకుండా కూడి నడవగలరా? నడవటం అంటే లోకంలో మామూలుగా రోడ్డు మీద నడవటమే కాదండి, బ్రతుకు నడుస్తుంది. మనం దినములు గడుస్తుండగా మన జీవితంలో ముందుకు సాగుతున్నాం. మనం చిన్నపిల్లలుగా నడిచాము, ఇప్పుడు మనం పెద్ద పిల్లలు, పెద్దవాడమయ్యాము, ఇప్పుడు మన పిల్లల్ని మనం నడిపిస్తున్నాం. మన అమ్మ మనల్ని ప్రేమించింది, ఇప్పుడు మన బిడ్డల్ని మనం ప్రేమిస్తున్నాం. నాన్నగా నీ బాధ్యతలు నువ్వు నెరవేర్చాలి. మీ నాన్న నీ కొరకు చేయవలసింది చేశాడు. ఈ రోజున సమ్మతింపకుండా, అసలు కుటుంబం అనేదండి భార్యాభర్తలతోనే ప్రారంభమవుతుంది. అమ్మనాన్న దగ్గర ఉన్నప్పుడు మనం వారికి విధేయులుగా ఉన్నాం, వారికి వారి పెంపకంలో పెరిగాం, వారి ఇష్టాలు
మనం చేసాం. మన ఇష్టాలు వాళ్ళు చేయడానికి ఇష్టపడ్డారు, ఎందుకంటే కన్నబిడ్డలుగా మీద ఉన్న ఆ ఆప్యాయత, ఆ ప్రేమ. అయితే ఒక నిజమైన వ్యక్తి జీవితం వివాహ బంధంతో ముడిపడి ఉందండి. వివాహమైనప్పుడు ఇరువురుగా ఉన్నవారు ఏకమవుతారు. పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొడును, వారు ఏక శరీరమై ఉందరు. వారిద్దరూ ఒక అగ్రిమెంట్కి రావాలి, ఒక మాటలోనికి రావాలి, ఒకే దృష్టి, ఒకే పదం, ఒకే ధ్యాస, ఒకే ఆశ, ఒకే గురి. ఈ రోజున అది లేని వలనే కుటుంబాలు విడిపోతున్నాయి. కుటుంబాలు కలిసే ఉంటున్నాయి కానీ మరి మనసులు కలవడం లేదండి. రైల్వే ట్రాక్లో రెండు పట్టాలు ఉంటాయి, అటు ఇటు ఉంటాయి చూడండి. అవి ఈ పట్టము ఆ పట్టము కలవదు. అక్కడక్కడ క్రాసింగ్స్ ఉన్న చోట వారు గేర్ మారుస్తారు. అది మార్చినప్పుడు ఈ పట్టం దానికి సంబంధించిన దానికి, ఈ పట్టం దానికి సంబంధించిన దానికి వెళ్తుంది, కానీ రెండు ఒక దాంట్లోకి రాదు. అప్పుడు ట్రైన్ ముందుకు సాగదు. చాలామంది జీవితాలలో ఇలాగే ఎవరి దారి వారిదే కలిసే వెళ్తున్నారు. ట్రైను ఒక ఊరికే వెళ్తుంది. ట్రైను బయలుదేరిన ప్రదేశం నుంచి చేరవలసిన స్థలానికి చేరుతూనే ఉంది. రెండు పట్టాల మీద బండి వెళ్తూనే ఉంది, కానీ ఆ రెండు పట్టాలకు కలవు, వాటికి సంబంధం లేదు. నా పని నేను చేసుకుంటున్నా, నా పని నేను చేస్తున్నా, ఆ బండి నా మీద నడుస్తుంది అన్నట్టు. ఇవాళ చాలామంది నీ ఇష్టం నువ్వు చేసుకో, నా ఇష్టం నేను చేసుకుంటా, మనం కలిసి బతుకుతామని అగ్రిమెంట్కి వచ్చేస్తున్నారట. అంటే ఇంకా అసలు వివాహం అనేదే వద్దనుకుంటున్నారట. ఎందుకంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం వేరైపోవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం కలవచ్చు, ఎలాగైనా ఉండొచ్చు అని భార్యాభర్తలుగా అవివాహితులు ఎంతోమంది మన దేశంలో సిటీస్లో రూములు షేర్ చేసుకొని ఆఫీసెస్లో పనిచేసేవాళ్ళు, కాలేజెస్లో చదువుకునేవాళ్ళు, పురుషులు స్త్రీలు కూడా కలిసి బ్రతుకుతున్నారట. ఒక బంధం లేకుండా, ఒక ఏంటంటే నిర్ణయం చేసుకోకుండా అలా కుదరదండి. వివాహ బంధం దేవుడు ఏర్పాటు చేశాడు. వివాహపు వాగ్దానాలు మీరు విన్నారో లేదో, వారిని జతపరిచినప్పుడు వారు ఇరువురు కలిసి వారి కుటుంబ క్షేమం కొరకు ప్రయాసపడాలి. ఇరువురు కలిసి ప్రభు వారికి ఇచ్చిన సంతానాన్ని దేవుని యందు దేవుని భయభక్తులతో పెంచాలి. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడతురా అంటే అది అసంభవం అండి. ఇద్దరు ఒక ధ్యాసలోనికి, ఒక ఆశలోనికి వచ్చినప్పుడు అక్కడ అద్భుతాలు జరుగుతాయి. ఒక స్పిరిచువల్గా కూడా, ఆధ్యాత్మికంగా కూడా ప్రభు చెప్పాడు, ఇద్దరు లేక ముగ్గురు ఎక్కడ ఉంటారో నేను అక్కడ ఉంటాను. వారు ఎక్కడ ఏకీభించి ప్రార్థిస్తారో వారి ప్రార్థన నేను వింటాను. మనం దేవునితో సహవాసం చేసేవారిగా ఇద్దరు ఏకీభించినప్పుడు దేవుని సన్నిధిని అనుభవిస్తాం. ఎవరికి వారిష్టమే చేసుకున్నప్పుడు అది దేవుని సన్నిధి అక్కడ ఉండదండి. నీ స్వార్థమే ఉంది, నువ్వే ఉన్నావు, దురాత్మలు నిన్ను ప్రేరేపిస్తున్నాయి. నీవు సమ్మతించకుండా దేవునితో నడవలేవు. హనోకు దేవునితో నడిచాను, దేవుడు తను తీసుకుని పోయాను. ఒకరోజు రెండు రోజులు కాదు, 300 సంవత్సరాలు నడిచాడు. ఏంటండి 30 సంవత్సరాలు వివాహ జీవితంలో ఎన్నిసార్లు విడిపోతున్నారు? దాంపత్య జీవితంలో ఎప్పుడు చూసినా భేదాలే, విభేదాలే. అయ్యో ఎంత భయంకరం. అందుకనే ఈ రోజున దేశం పాడైపోవటానికి కారణం కుటుంబమేనండి. బిడ్డలు, నేటి యువత విచ్చలవిడిగా జీవించడానికి కారణం వారిని కన్న తల్లిదండ్రులే అనడానికి ఏ అనుమానము, సందేహము లేదు. మా అబ్బాయి వాళ్ళ వల్ల చనిపోయాడు, వీళ్ళ వల్ల చనిపోయాడు, లోకం చెడిపోయింది, కాలేజ్ చెడిపోయింది అంటున్నారు. కానీ మా దేశంలోనే వారు మన బంగారం మంచుకుంటే కంసాలో ఉన్న రాల్సిన పని లేదండి. నీవు నీ బిడ్డలను సరిగా పెంచుకుంటే వారిని మీరిరువురు ఏక మనస్సుతో
వారిని దేవుని కొరకు పెంచితే వారిలో ఆ యునిక్నెస్, వారిలో ఆ ఏకాగ్రత ఉంటుందండి. చాలామంది బిడ్డలు మనసులు కలవరంతో నిండిపోతున్నాయి. వారిలో అనేబుల్ టు అన్స్టేబుల్గా ఉన్నారు, ఒక నిర్ణయం చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఎవరు చెప్పినట్టు చేయాలి? అమ్మ చెప్పినట్ట, నాన్న చెప్పినట్ట, టీచర్ చెప్పినట్ట, ఫ్రెండ్ చెప్పినట్ట, అసలు దేవుడేం చెప్తున్నాడు నా గురించి అని ఎరగని స్థితిలోనే ఉంటున్నారు. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడవలేరు. అవునండి, ఖచ్చితంగానండి. అందుకనే మేము విడిపోయామండి, విడాకులు ఇచ్చేసుకున్నామండి అని చెబుతుంటారు చాలామంది. వదిలిపెట్టి వెళ్ళిపోయాడండి, నా మా ఆయన వదిలిపెట్టి వెళ్ళిపోయాడండి, నా భార్య వదిలిపెట్టి వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళిపోయిందండి, హాయిగా బ్రతుకుతున్నాం అన్నట్టుగా మాట్లాడుతున్నారు, కానీ అది నిజమా? అది నిజమా? నువ్వు ఒంటరి వాడిగా ఉండి ఏం చేయగలవు? ఏం చేస్తావు? చేస్తావు, సంపాదిస్తావు? ఏంటండి, ఒకసారి చూడండి, ప్రసంగి గ్రంథం 4:8 ఒంటరిగా నన్ను ఒకడు గలడు, అతనికి జతగాడు లేడు, కుమారుడు లేడు, సహోదరుడు లేడు, భార్య లేదు అనుకోండి, అయినను అతడు ఎడతగా కష్టపడ్డు, అతని కన్ను ఐశ్వర్యము చేత తృప్తి పద్ధతు, అతడు సుఖమనున్నది ఎరుగనే ఎరగడు, ఎవరి నిమిత్తం కష్టపడుచున్నానని అనుకోనడు. ఇది వ్యర్థమే కదా, ఇది వ్యర్థమే కదా, చింత కలిగించేదే కదా. ఎందుకు ఒంటరిగా నువ్వు సంపాదిస్తున్నావు? నీ సంపాదనతో ఎవరితో పంచుకుంటున్నావు? నీ ఆనందాన్ని ఎవరితో పంచుకుంటున్నావు? నీ దుఃఖాన్ని ఎవరితో పంచుకుంటున్నావు? పంచుకున్నప్పుడు ఆనందం డబుల్ అవుతుందండి, దుఃఖం నివారణ అయిపోద్ది. దుఃఖాన్ని పంచుకున్నప్పుడు నీ భారం తీరిపోద్ది, సంతోషాన్ని పంచుతున్నప్పుడు నీ ఆనందం రెండెంతలు అవుతుంది. ఎవరితోనూ చెప్పుకోకుండా నువ్వే గదిలో కూర్చొని నవ్వుకోగలవా? నువ్వే తలుపేసుకొని ఏడవగలవా? ఎస్, నవ్వుకుంటావు పిచ్చోళ్ళగా, ఏడుస్తావు దిక్కులేనులాగా. అందుకే దేవుడు మనకి మరొకరినిచ్చాడు. ప్రతి పురుషుడికి సొంత భార్య ఉండాలి, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండాలి. మనం భార్యాభర్తలుగా వర్ధిల్లుతుండగా దేవుడు మనకు బిడ్డలను ఇస్తున్నాడు. భార్యాభర్తల బంధం అనగానే శరీరీచులు తీసుకోవటానికే అనుకునేవారిగా ఉంటే అది అజ్ఞానం అండి. ఈ మధ్య అనలైజ్ చేసి చెప్పింది ఏంటంటే, వివాహమైన 10 సంవత్సరాల వరకే వారికి ఆ లైంగిక ఆకర్షణలు ఉంటాయట. ఆ తర్వాత వారి ధ్యాస అంతా వారి పిల్లల మీదకి వెళ్ళిపోద్ది, వారి ప్రేమ అంతా ఒక బాధ్యతారహంగా ఒక మెచ్యూరిటీ వస్తుంది. ఒక దర్జాగా కుటుంబంగా బ్రతకాలి, నలుగురు ముందు మర్యాదగా జీవించి మంచి పేరు తెచ్చుకోవాలి, కుటుంబం కోసం శ్రమపడాలి, భార్యాభర్తలు ఇద్దరూ కలిసి పనిచేసి బిడ్డలను ప్రయోజకులుగా చేయాలి. ఎంతగా ఈ రోజున కొంతమంది డెడికేటెడ్ తల్లిదండ్రులు ఉన్నారు, ఎంత త్యాగం చేస్తారండి బిడ్డల కోసం. మరి కష్టపడి వారికి డబ్బులు కట్టి ఫీజులు కట్టి చదివిస్తూ ఎంతోమంది స్పిరిచువల్గా ఉన్నవాళ్ళు బిడ్డల కోసం ప్రార్థన చేయండి, ప్రార్థన చేయడానికి మమ్మల్ని ఎక్కువ మంది రిక్వెస్ట్ చేస్తున్నారు, వారి కోసం కంటే వారి బిడ్డల కోసం ప్రార్థన చేయండి. అవును, అది దేవుడు చేసినటువంటి ఏర్పాటు. ఇంకో మాట కూడా చూడండి, 9 ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును, ఒంటిగాడై ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు, వారు పడిపోయినను ఒకడు తన తోడి వాణిని లేవనెత్తును, అయితే ఒంటరిగాడు పడిపోయినను వానికి శ్రమయే కలుగును, వాణి ఎవనెత్తువాడు ఎవరు వారిని లేవనెత్తువాడు లేకపోవడు. ఇద్దరు కలిసి ఉంటే ఒకడు తప్పు చేస్తే ఇంకొకరు దిద్దుకోవడానికి ప్రేమతో, ఒకరొకరు సరి చేసుకోవడానికి, ఒకరు పడితే ఇంకొకరు లేవనెత్తడానికి, అంటే లేవనెత్తున్నప్పుడు ఆ ప్రేమతో వారు ఇరువురు కలిసి ముందుకు సాగడానికి మంచిదని చెప్పాడు. అందుకని మీరు మీ జీవితాల్లో వైద్యులు చెప్తున్నారు, ఇప్పుడు ఒక బిడ్డ పుట్టి ఒక్క బిడ్డే ఉన్నప్పుడు ఆ బిడ్డకి ఇంకొక బిడ్డ ఆ వయసులో ఆ యొక్క ఏజ్లో ఉన్నవారు లేకపోతే వారు ఒంటరిగా పెరిగేవాళ్ళు డిఫరెంట్గా ఉంటారు అంటే. అందుకని కొంతమంది వైద్యులు కావాలని చెప్తారు, ఇంకొక బిడ్డను మీరు కలిగి ఉంటే మంచిది, ఇద్దరు వారు పంచుకుంటారు, ఇద్దరు ఆడుకుంటారు, ఇద్దరు నవ్వుకుంటారు, ఇద్దరు వారు ఒకరికొకరు తోడుంటారు. ఎస్, దేవుడి పద్ధతి,
నీ జీవితంలో నేను సంపాదించిన డబ్బు నా భార్యకి ఎందుకు ఖర్చు పెట్టాలి, నా బిడ్డలకి ఎందుకు ఖర్చు పెట్టాలి అనే మూర్ఖులుగా కాక మన ఉభయముల కష్టం వలన ప్రయోజనం ఉంటుంది. భార్య ఇంటిలో కష్టపడుతుంది, భర్త ఆఫీసులో కష్టపడతాడు, సంపాదిస్తాడు, సంపాదించిన దాన్ని భార్య సమర్థిస్తుంది. బిడ్డల యోగక్షేమాల కొరకు కుటుంబంగా వర్ధిల్లినప్పుడు దేవుడు ఆశీర్వదించబడిన వారిగా పిల్లలకు వారు దీవెనకరంగా ఉంటారు. మీ కుటుంబం ఎలా ఉంది? మీ వ్యక్తిగత జీవితం ఎలా ఉంది? మీ మనసు ఎవరితోన్నా కలుస్తుందా? మీ హృదయం దేవునితో కలిసినప్పుడు మనం ఇతరులతో కూడా కలవగలుగుతాం. దేవుని ముందు నీ హృదయం సరిలేనప్పుడు నీ హృదయం చెడిపోయింది కనుక అది అతకదు. మొదటగా నీ హృదయాన్ని దేవునితో సరిచేసుకో, తరువాత మోకాళ్ళ మీద ప్రార్థనలు దేవునికి సమర్పించుకో. దేవుడు నీకు ఇచ్చిన సహోదరులను, సహోదరులను, లేక భార్యను, భర్తను, అన్నదమ్ములను, అక్కచెల్లెలను ఆ బంధాన్ని కాపాడుకో. ప్రార్థన. పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, మరొకసారి నీ సన్నిధిలోనికి వస్తున్నామయ్యా. ఈ అంచె దినాల్లో ఎక్కడ చూసినా స్వార్థముతో మనుషులు నిండిపోవటం, ఎవరిష్టానుసారంగా వారు జీవిస్తూ ఎవరికి వారై విచ్చలవిడిగా ఉండడానికి ఆశపడేవారిగా ఉండి ఆదరణ లేక, ఆనందం లేక, తృప్తి లేక, సంతోషం లేక అలమటిస్తుండగా దేవా, నీతో నడిచే భాగ్యం, నీవిచ్చిన వారితో నడిచే కృప, నీ ప్రేమను పొంది ఆ ప్రేమతో మా చుట్టూ వారిని ప్రేమించగలిగిన ఆశీర్వాదములు మాకు దయచేయమని. ఎవరు ఒంటరిగా అనుభవిస్తున్నారో, ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారు, అట్టి వారు నీతో సహవాసము చేయటకు నిన్ను బట్టి మా పొరుగు వారితో, మా చుట్టూ వారితో ఐక్యత కలిగి బ్రతుకుటకు సహాయం చేయమని క్రీస్తునామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు నువ్వు సదాకాలం తోడయుడను గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన వసతుల భారాలు 9540 వచ్చిన నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 9100100000 తెలియచేయండి. మీ పక్షంలో మేము ప్రార్థిస్తున్నాం, మీరు కూడా ప్రార్థించండి, తప్పక దేవుడు జవాబిస్తాడు. ప్రోచితమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకి లైవ్లో జూమ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైన కాక. హల్లెలూయా. ముంబై పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుచితమైతే ఏప్రిల్ నెల 10-11 తారీఖుల్లో ముంబై వస్తున్నాం. కలువడి దర్శనం టీవీ కార్యక్రమాల ద్వారా ఆధ్యాత్మికంగా బలపడుతున్న మిమ్మల్ని, శుభ సందేశ్ హిందీ కార్యక్రమాల ద్వారా ఆశీర్వదించబడుతున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థన చేయాలని, రోజు వాక్యాన్ని సోషల్ మీడియా ద్వారా వింటున్న మిమ్మల్ని అందరినీ ఆధ్యాత్మికంగా మరింత బలపరిచి ప్రభు రాకడ కొరకు సిద్ధపడినట్లుగా చేయాలని ఎంతో ప్రార్థనతో, ప్రయాసతో, ఖర్చుతో చెన్నై నుంచి ముంబై వస్తున్నాం. కాబట్టి ముంబై పరిసర ప్రాంతాల్లో ఉన్న మీరందరూ 10-11 తారీఖులు గుర్తుపెట్టుకోండి. రోజు సాయంత్రం 5 గంటలకి ఈ ఒక్క పూట మీటింగ్ మాత్రమే స్థలం దొరకనందున జరిపించగలుగుతున్నాం కనుక తప్పకుండా రండి, మిస్ అవ్వద్దు. గమనించండి, 10వ తారీఖు నవి ముంబైలో, 11వ తారీఖు ధారావి ముంబైలో ఈ మీటింగ్లు జరుగుతున్నాయి. ఇంకా మీకు వివరాలు కావాలంటే 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయండి, లేదా కింద ఇవ్వబడినటువంటి నెంబర్లకు మీరు వాట్సాప్ పెట్టండి, మీకు అడ్రస్ లింక్ షేర్ చేయబడుతుంది. చిరునామా గమనించండి, 10వ తారీఖు అగ్రికూలి సంస్కృతి భవన్, పామ్ బీచ్, నెరూర్, నవీ ముంబై. అలాగే 11వ తారీఖు సాయంత్రం 5 గంటలకి మార్నింగ్ స్టార్ స్కూల్ హాల్, సియోన్, ధారావి, ముంబై. ఈ 2 వ్యత్యాసమైన స్థలాల్లో జరుగుతున్నాయి. చిరునామాలు గమనించండి, వివరాల కొరకు మాతో సంప్రదించండి. తప్పకొస్తారు కదా.
హల్లెలూయా. కలకట కలకట పరిసర ప్రాంతాల్లో ఉన్నవారికి, హౌరా ప్రాంతాల్లో ఉన్నవారికి శుభవార్త. ప్రపంచితమైతే ఈ ఏప్రిల్ నెల 17వ తారీఖు 18వ తారీఖు 2 రోజులు కలకత్తాలో మీటింగ్ జరిపించడానికి వస్తూ ఉన్నాం. మీరందరూ వస్తారని తెలుగు టీవీ కార్యక్రమాలు చూస్తున్నవారు, హిందీ కార్యక్రమాలలో వాక్యం వింటున్నవారు, ఆధ్యాత్మికంగా మిమ్మల్ని బలపరచడానికి, ముఖాముఖిగా మిమ్మల్ని కోసం ప్రార్థించడానికి చెన్నై నుంచి మేము కలగడ వస్తున్నాం. రండి, ఈ 2 మీటింగ్స్లోనూ పాల్గొని దైవ ఆశీర్వాదాన్ని పొందండి. గమనించండి, ఏప్రిల్ 17వ తారీఖు సాయంత్రం 4 గంటల నుంచి 9:30 వరకు 1 మీటింగ్ మాత్రమే ఉంటుంది. బెరక్పూర్లో ఈ మీటింగ్ ఉంటుంది. చిరునామా గమనించండి, అసెంబ్లీ ఆఫ్ క్రైస్ట్ చర్చ్, రివర్సైడ్ రోడ్, నియర్ కంటోన్మెంట్, బెరక్పూర్, కోల్కతా. ఇంకా ఈ విషయమై మీకు వివరాలు కావాలంటే 8939-527-527 అనే నెంబర్కి కాల్ చేయండి, లేక వాట్సాప్ పంపించండి. అలాగే ఏప్రిల్ 18వ తారీఖు 1 డే గెట్ టుగెదర్ను మీ కొరకు కలకటాలోని ధర్మశాలలో ఏర్పాటు చేస్తున్నాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, అలాగే 6 గంటల నుంచి 9 గంటల వరకు 2 సెషన్స్ ఉంటాయి. తప్పకుండా హాజరవ్వండి. చిరునామా గమనించండి, బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా, ధర్మశాల, కోల్కతా. ఇంకా విషయమై మీ వివరాలు కావాలంటే 8939-527-527 అనే నెంబర్కి కాల్ చేయండి, లేక వాట్సాప్ పెట్టండి. అలాగే 8939-393939 నెంబర్కి కూడా మీరు వాట్సాప్ ద్వారా తెలియచేయచ్చు. లింక్ మీకు పంపించడానికి మీరు సహకరించిన వాళ్ళతో రండి, కుటుంబాలతో రండి, ప్రభునందు ఆనందిద్దాం, ప్రభు వాక్యాన్ని నేర్చుకుందాం. అన్నిటికంటే ముఖ్యంగా వాక్యం ద్వారా బలపడుతున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూసి మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థించడానికే మేము ఇంత దూరం మీ దగ్గరకు వస్తున్నాం. రండి, దేవుని సన్నిధిని అనుభవిద్దాం, ఆధ్యాత్మికంగా బలపడదాం. తప్పకొస్తారు కదా. ఉదయం.